ఎంక్వైరీ ఎందుకు వేయటం లేదు? చంద్రబాబు గారు కూడా సమాధానం చెప్పాలి. 2 నెలలుగా మీకు తెలుసు, 2 నెలలుగా ఆ రిపోర్టు మీ చేతిలో పెట్టుకొని ఏం చేస్తున్నారు? మీ 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో మీరు అది బయటపెట్టారు అంటే ఏమనుకోవాలి? మీరు సూపర్ సిక్స్ అమలు చేయలేదు కాబట్టి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఒక హిడెన్ అజెండాతో ఇది ఆ రోజు బయటపెట్టారని స్పష్టంగా అర్థమైపోవటం లేదా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. 2 నెలల కిందే మీకు తెలిస్తే మరి ప్రజలకు ఎందుకు చెప్పలేదు? ఎందుకు సిట్టు అప్పుడే ఎందుకు వేయలేదు? ఇప్పుడు చంద్రబాబు గారు సిట్టు వేస్తున్నారు. ఈ సిట్టేదో 2 నెలలు ముందే వేసుండొచ్చు కదా. ఇంత రచ్చ జరిగాక ఇప్పుడు సిట్టు వేశారు చంద్రబాబు గారు. అప్పుడే సిట్టు వేసునుంటే ఇంత రచ్చ జరిగాక ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేసుండొచ్చు కదా. మరి ఏం సమాధానం చెప్తారో చంద్రబాబు గారు చెప్పాలి. ఇన్ని ఆధారాలు, ఇన్ని రిపోర్ట్లు మీ చేతుల్లో పెట్టుకొని కూడా ఈరోజు ఒకవైపు తెలుగుదేశం పార్టీ అయినా, పవన్ కళ్యాణ్ గారైనా, బీజేపీ అయినా, జగన్మోహన్ రెడ్డి గారైనా అందరూ కలిసి నీచమైన మత రాజకీయాలు చేస్తున్నారు. మొన్న ఎక్కడో ఒక రాములవారి రథం తగలబెట్టారని విన్నాం. వీళ్ళు చేస్తున్న ఈ క్రియలకు, వీళ్ళు మాట్లాడుతున్న మాటలకు ఇవి ఎక్కడికి దారి తీస్తాయి అన్న స్పృహ లేకుండా, అన్న ఇంగితమన్నా లేకుండా రెస్పాన్సిబుల్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? మళ్ళీ చెప్తున్నాం, లడ్డూ కల్తీ జరిగిన విషయంలో మతోన్మాద చర్యలు అవసరం లేదు, సవాళ్లు ప్రతి సవాళ్లు కూడా అవసరం లేదు. దీక్షలు ప్రమాణాలు అంతకంటే అవసరం లేదు. ఇక్కడ కావాల్సిందల్లా నిజం, ప్రజలకు నిజం తెలియాలి. ఈ తప్పు ఎవరు చేశారు, పెద్ద చేపలా చిన్న చేపలా, ప్రజలకు నిజం తెలియాలి, చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఈ తప్పు జరగకుండా జాగ్రత్త పడాలి. అది మానేసి ఇలా నీచమైన మత రాజకీయాలు చేయడం చాలా దుర్మార్గం. మేము దీనికి వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ, కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలని గౌరవిస్తుంది, అన్ని కులాలను గౌరవిస్తుంది, అన్ని భాషలను అన్ని ప్రాంతాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు సోదరభావం కోసం, ప్రేమను పెంచడం కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వాడు మా నాయకుడు. సబ్మిట్ దిస్ కాబట్టి ఇంత నీచమైన రాజకీయాలు చేయడం మేము తట్టుకోలేకపోతున్నాం. కానీ ఎన్నిసార్లు అడిగినా అటు మోడీ గారు కానీ ఇటు చంద్రబాబు గారు కానీ సిబిఐ ఎంక్వైరీ వేయటం లేదు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఈ లేఖ ద్వారా సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని, ఎందుకు జరగాలో దాని కారణాలన్నీ వివరించడం జరిగింది. సుమోటో కింద సుప్రీంకోర్టే దీన్ని టేకప్ చేసి ఇన్వెస్టిగేట్ చేయాలని కోరడం జరిగింది. ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ ఏ కారణం చేతైనా వీలు కాకపోతే మన రాష్ట్రం చేస్తున్న ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ను సుప్రీంకోర్టు స్వయంగా మానిటర్ చేయాలని కోరటం జరిగింది. థ్యాంక్ యూ. నేనేం చెప్పాలి, జగన్ గారు చెప్పాలి కదా.